అంతర్యం గారు కొంపలు అంటుకున్నాయి సార్. అలాగా అయితే వాళ్ళిద్దరూ మాడి మసి అయిపోంటారు. కొంపలు అంటే కొంపలు కాదు సార్. ఇంకేమన్నా తగలంటాయా? అవును సార్, మా జాతకాలు తగలంటాయి. ఆ భాషాగాడు ఫోన్ చేసి 10 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏమన్నాయా వాడి డబ్బు అడిగిచ్చేయండి. ఏంటి ఇచ్చేసేది సార్? అమ్మాయి పైన ఒళ్ళు తెలియక డబ్బులు ఇసిరేసాం. ఇప్పుడు ఆ డబ్బు మళ్ళీ సంపాదించి ఆ భాషగాడికి ఇవ్వాలి. అది కూడా 10 రోజుల్లో సార్. 10 రోజులు అక్కర్లేదు, ఒక్కరోజు చాలు. ఒక్కరోజులోనా? ఎలా సార్? విషయం లేకుండా ఏ విషయం చెప్పడి అంతర్యామి. ఎక్కడెక్కడి నుంచో తీస్తుంటావా? ఇప్పుడు మీ ముగ్గురు లవర్స్ లోని ఎవరు లవర్ రిచ్చు? ఏం చూస్తున్నావు నువ్వు? నువ్వెక్కడికి తీసుకొచ్చావు నన్ను? ఏంటి అలా అడుగుతావు? ఎంత మంచి చోటిది, ఎదురుగా సమాధులు, పైన మేఘాలు, కింద పచ్చగడ్డి, మధ్యలో మనం. అరే కాచి, ఒకసారి నీ సెల్ఫోన్ ఇవ్వు. బ్యాలెన్స్ లేదురా. నా సెల్ తీసుకోండి. వదిలేండి, ఇప్పుడు వదిలే, తర్వాత పర్వాలేదు. కాశీ వేరు, నేను వేరా? పర్లేదు, తీసుకోండి. తీసుకో తీసుకో. రే, కొంచెం చూసి మాట్లాడు. డీలో ఉంటుందిరా, డీలో. చూస్తున్నాగా. డాడీ ఖాళీ. చెప్పమ్మా, రుక్కు. అరే ఓ పాపకు బాబు, జాగ్రత్తగా విను. మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేశాం. 10 లక్షల 1,000 నోట్ తీసుకుని మేమున్న చోటుకు వచ్చాయి. ఒరే దొంగ వెధవా, నా కూతురు సెల్ కొట్టేసి నన్నే బెదిరిస్తావా? మేము చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? మీ పాపతో మాట్లాడతావా? అవును. అయితే మాట్లాడే. రుక్మిణి, మేము మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటే మధ్యలో సడన్ గా మీ డాడీ లైన్లోకి వచ్చారు. డాడీయా? మాట్లాడు మాట్లాడు. హలో డాడీ. ఇంతకు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఏం భయపడొద్దు. ఏం లేదు, కొంచెం ఆగు, నీకే తెలుస్తుంది. మనం లవ్ చేసుకుందాం. డాడీ కాలింగ్. హలో, మీ పాప కేక విన్నావుగా? విన్నాను విన్నాను, ఇప్పుడే డబ్బు తీసుకుని వచ్చాను. జల్దీ సమాధుల దగ్గరకు వచ్చాయి, లేదా సెవెన్ లేస్తాయి. ఇన్ సెవెన్ అవ్వదురా. హలో, వినబడుతుందా? వినబడుతుంది. హలో, చాలా క్లియర్ గా దగ్గరగా ఉన్నట్లే వినబడుతుంది. మీరు చెప్పిన చోటుకు వచ్చేసాను. నీ ఎదురుగా అరటి చెట్లు ఉన్నాయి కదా? కనబడ్డాయి. అంటే మీరు ఇక్కడే ఉన్నారా? లేదు, మేము ఇక్కడ లేము, చెర్లపల్లి జైల్లో ఉన్నాం. అయితే నువ్వు గమ్మును సూట్ కేసిన గడ్డులో పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపో. మరి నా రుక్కు? అడగానే చెప్పేస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళో, మీ అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది. ఇదిగో పోలీసులు కన్ఫర్మ్ చేయకూడదు. చేసావనుకో. వెళ్తున్నాడు రా. వాయిస్ నాది నవ్వండి. ప్లాన్ మాత్రం కాశీ గారి. అసలు డబ్బులు ఎందుకు తీసుకున్నా తెలుసా నీకు? వినమంటున్నానా? ఏం చెప్పమంటావు? ఇంత ఇంత చిన్న చిన్న పిల్లలు, అంతంత పెద్ద బొక్కలు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. మాకు చేతనైంది, ఏదో చేయాలనిపించింది. ఇవాళ రేపు వాళ్ళకి హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ జరగబోతోంది, అందుకే ఇదంతా చేశాం. కానీ ఏం చెయ్యం, ఆ దేవుడు మమ్మల్ని పేదవాళ్ళుగా పుట్టించాడు. నువ్వే ఆలోచించు, మేము ఆ డబ్బుతో జల్సా చేయాలనుకుంటే నిన్ను కిడ్నాప్ చేసి 5,116,000 ఏదో చందా అడిగినట్టు ఎందుకు అడుగుతాం? 5 కోట్ల 10 కోట్ల అడుగుండే వాళ్ళకి కదా. రేపు మనకి పెళ్ళి అవుతుంది, 10-15 మంది పిల్లలు పుడతారు. ఆ దేవుడు దేయలేక వాళ్ళకి ఇలా అయ్యి, ఒకవేళ అప్పుడు మీ నాన్న దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తావు చెప్పు?
నేనేమన్నా తప్పు చేశానా? నీక పిల్లల మీద కొంచెం కూడా ప్రేమ లేదా? నీక పిల్లల కంటే డబ్బే ఎక్కువైపోయిందా? నీక అనవసరంగా నువ్వెందుకు బాధపడతావు? ఏదోటి చేసి నీ డబ్బు తిరిగిచ్చేస్తాలే. వద్దొద్దు, తిరిగివ్వాల్సిన అవసరం లేదు. నీకివ్వాల్సిన కట్నం అడ్వాన్స్ గానే ఇచ్చావనుకో. ఎంత మంచిదానివి, నేను చెప్పినవన్నీ నమ్మేశు. అయితే పద, నిన్ను ప్లేస్ కి తీసుకెళ్తాను. అక్కడి నుంచి మనం అందరినీ చూడొచ్చు, కానీ మనల్ని ఎవడు చూడలేడు. ఎక్కడికి? ఎందుకో మీరు మంచి పనులు చేస్తున్నారంటే నాకు అసలు నమ్మకం కుదరట్లేదు. ఏం చెప్పమంటావు, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఎవరది? హలో, ఎవరు లోపల? పోలీస్? పోలీస్? నేనేం పోలీసులుగా చెప్పలేదే. నువ్వేం టెన్షన్ పడకు, అతనేదో మామూలు కోసం వచ్చి ఉంటాడు. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి, ఇప్పుడే వస్తా. ఏం చేస్తున్నావు? ఎవరో లేరా? హలో, నమస్తే సార్. నమస్తే. అరే లేదు సార్, నేను ఇప్పటి వరకు చూడలేదు సార్. అసలు చూడలేదు. చూడలేదా? లేదు లేదు లేదు. సరే సార్, ఒకవేళ చూస్తే కాలపత్ర పోలీస్ స్టేషన్ వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను సార్. చాలా తెలివైన వాడి, అడగనే చెప్తాను. ఓకే సార్. అసలు వీడికెళ్ళ తెలిసింది మా దగ్గర డబ్బున్న సంగతి. ఎప్పుడు నన్నే ఫాలో అవుతున్నాడు. గ్రీస్ పూసుకున్నాను కాబట్టి బతికి. డార్లింగ్, 2 మినిట్స్ ఫేస్ వాష్ చేసుకుని వస్తా. ఇవాళ్ళు ఎలాగే